మాతకారి చేతకారి అనేటువంటి ఆచారికి, అదేవిధంగా అనర్గళంగా మాట్లాడడంతో పాటు లెక్చరర్ స్వరంతో తెలంగాణ అంశాన్ని ప్రజలకు తీసుకునేటువంటి మా చిరకాల మిత్రుడు. నిన్నటి దాకా నేనున్న కాంగ్రెస్ లో నేను ఆయన కలిసే ఓబీసీ ఫోరంతో పెద్ద ఎత్తున ఢిల్లీ పోయి వేణుగోపాల్తో మాట్లాడి విసిగి వేసారి బయటికి రావడంలో నాతో పాటు ఆయన కూడా సాక్షిభూతుడే. ఇప్పుడు నేను వెతుక్కున్నటువంటి దారి అనివార్యమైందే తప్ప అదే పరిష్కారం అని చెప్పేసి నేను రాజకీయాల్లో లైమ్ లైట్ లో ఉండడం, వేదిక రూపొందించుకోవడం, తన స్థాయిని సుస్థిరం చేసుకోవడం కూడా ఒక అనివార్యమైన స్థితి కాబట్టి ఖచ్చితంగా ఏ దాంట్లో ఉన్నా కూడా ఆ వర్గాల ప్రాతినిధ్యాన్ని కోసం కొట్టాడలేకపోతే మీరు చెప్పిన అవకాశవాదం అయితే తప్ప ఇంకేదీ కాదు. ముందుగా మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం స్వాగతించవలసిందే. బీసీలను ముఖ్యమంత్రిని చేసేటువంటి నిర్ణయాన్ని స్వాగతించవలసింది. ఏ పార్టీలో ఉన్నారు, నేను బీసీ అయ్యండి, బీసీ ముఖ్యమంత్రి లేడండి, ఎదురు ఇంకొక ఆయన అంబేద్కర్ ఉన్నాడు, ఇంకొక ఆయన కాంచీరామ్ ఉన్నాడు అనడంలో అర్థం లేదు. బట్ ఉన్న పార్టీ ఏం చేస్తానటువంటి దాని మీద కూడా మనకు స్పష్టత ఉండవలసిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి బీసీని ముఖ్యమంత్రిని చేయాలంటే అది అయ్యే పని అయి ఉంటే ఏమైనా దాని చర్చ వేరే తిరిగి ఉండేది. ఎందుకంటే వారు ఒక మాట పెద్ద మాట అన్నారు, బీసీని ముఖ్యమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసే సమయంలో బీసీని అంటే వారు ఉన్నటువంటి ఏదైతే గానుగలో పనిచేసేటువంటి కులానికి సంబంధించినటువంటి గాంచీ అంటారు కదా, వాళ్ళ కులాన్ని బీసీకి ఆయన వచ్చిన తర్వాతనే చేర్చడం జరిగింది గుజరాత్. అంతే తప్ప వాస్తవానికి ఎస్టాబ్లిష్డ్ బీసీగా అంతిమ దగ్గరైనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి ట్రాక్ రికార్డులు వాళ్ళు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా సరే వారు ఎంతో మంది కొత్తగా చేసుకున్నారు బీసీలో. ఆ మధ్య కాలంలో మనము ఉత్తర భారతదేశంలో అయితే జాతరను కూడా బీసీలో చేసుకున్న పెద్ద ఉద్యోగం నడిచింది. అల్టిమేట్ మీ అందరూ తెలిసిన పరిణామాలు విషయమే కాబట్టి నేను దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకుని ఒకటే ఒక అంశం అయితే గుర్తు చేయదలుచుకున్నా, భారతీయ జనతా పార్టీ ఇమ్మీడియట్ గా వారన్న మాట ప్రకారం అయితే కులగణనకు సంబంధించినటువంటిది అదే ఎల్బీ స్టేడియం నుంచి ఒక్క మాట అని ఉంటే కనుక స్పష్టంగా కులగణన మేము ఇప్పటికే ఈ క్షణమే ఇనిషియేట్ చేస్తాం, వచ్చే పార్లమెంట్ లో ఇమీడియట్ గా యాక్టివిటీ మొదలు పెడతామా, లేకపోతే ఇమీడియట్ ఇంకా వాళ్ళకి 3 నెలల టైం ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళు ఎంబడే ఆదేశించవచ్చు, అదొకటి చేయవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందు ఇంతకుముందు లైవ్ డిబేట్ చూస్తా ఉన్నాను, 22 మందిని 23 మందిని మేము మంత్రులు చేసినామని చెప్పేసి కూడా వారు కూడా స్వాగతిస్తా ఉన్నాను. 27 మందిని చేసింది కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలు ఓబీసీ మంత్రులుగా ఉన్నారు. డెఫినెట్ గా సాంప్రదాయకంగా కొనసాగుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఎంత సెక్యులర్ చెప్పుకున్నా, ఎంత డెమోక్రటిక్ చెప్పుకున్నా, ఎంత భూమిపుత్రుల ఆస్పిరేషన్ గురించి చెప్పుకున్నా కూడా ఆచరణకు వచ్చేసరికి ఎంత దొల్లతనం ఉంటుంది అనేది ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో ఎక్కువ కనపడుతుంది. విచిత్రమైన విషయం ఏంటంటే బెంగాల్ తోటి పోటీ పడేటువంటి సామాజిక చైతన్యం లేదా దేశానికే చూపుడు వేలంత చైతన్యం ఉంది తెలుగు నేల కని మాట్లాడుతున్నాం, కానీ కులానికి వచ్చేసరికి మాత్రం ఇది తెలుగు నేల వెలుగు నేల కాదు, ఇది చీకటి గొయ్యారం అని చెప్పేసి మా అనుభవంలో తేలింది. ఇప్పుడు జరుగుతా ఉన్నది ఎందుకంటే ఎప్పుడో పాతకాలంలో శ్రీశ్రీ గారు తెలుగు ప్రజలకు రాష్ట్రం వస్తే తొలి వజీరు రెడ్డి అని చెప్పేసి ఆ రోజులే రాస్తుంది. అక్కడి నుంచి వెటకారం మొదలైతే ఇప్పటిదాకా వెటకారం కొనసాగుతూనే ఉంది. ఎన్ని వెటకారాలు ఉన్నా, ఎన్ని తిరస్కారాలు ఉన్నా కానీ కులాలకు సంబంధించినటువంటి ఆ పొందికలు కూడా మారిపోయం లేదు. అధికారం చేరువడం లోపల ఊహం కూడా అందకుండా తెలుగు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రి పీఠానికి దరిదాపులు లేనటువంటి